హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ సుధాకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, తిరుమల గురించి కొంతమంది నాకు కమెంట్ రూపంలో క్వశ్చన్స్ అడిగినారండి, అది నేను రిప్లై కూడా ఇచ్చినాను. కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, కొంతమంది అడగకుండా అట్లే ఉంటారు, కాబట్టి వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను వెంటనే. విత్ ఇన్ 10 to 15 మినిట్స్ లోపల మీకు అయితే రిప్లై ఇస్తాను నేను, ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తాను. అంతేకాకుండా నాకు కొన్ని వచ్చిన కమెంట్స్ చదువుతానండి. ఆ కమెంట్స్కి ఇప్పుడు నేను మీకు ఆన్సర్ ఇస్తాను. మీకు ఎవరైనా డౌట్ ఉంటే, ఒకవేళ అడగలేకుండా ఎవరైనా ఉన్నారంటే మీకు ఇది అర్థమవుతుంది. సింగిల్ పర్సన్కి రూమ్ ఇస్తారా అని హేమంత్ కుమార్ అనే అతను నన్ను క్వశ్చన్ చేసినాడు. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరండి, ఇద్దరు కంపల్సరీ ఇద్దరు ఉండాలి. సింగిల్ పర్సన్కి అయితే రూమ్ ఇవ్వరు. ఒకవేళ మీరు ఎక్కువ మంది ఉన్నారంటే, ఎక్కువ మంది ఉన్నామని భయపడకండి. ఇప్పుడు ఎక్కువ మంది కూడా రూమ్లో ఉండొచ్చు, కనీసం అంటే 4 నుంచి 5 మందిని రూమ్ లోపలికి అలౌ చేస్తున్నారు. ఇంతకుముందు కోవిడ్ కారణంగా ఇద్దరిని మాత్రమే అలౌ చేసేవారు, ఇప్పుడైతే ఇద్దరు కాదండి, 5 మంది కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు అకామిడేషన్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. తిరుమల వెళ్ళిన తర్వాత బస్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్లోనే సిఆర్ ఆఫీస్ అనేది ఉంటుంది. సిఆర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించినారంటే వాళ్ళైతే రూమ్స్ ఇస్తారు. రూమ్స్ అయితే చాలా ఉంటాయి, రూమ్స్ దొరకలేదనే ఇబ్బంది అయితే ఏం లేదు. ఇప్పుడు జనం కూడా ఎక్కువ లేరు కాబట్టి ఖచ్చితంగా మీకు రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇంకో కమెంట్ ఏంటంటే, చెప్తాను ఒక నిమిషం, కాలినడకన వెళ్ళే వాళ్ళకి టికెట్స్ ఉండాలా అని చెప్పి అడిగినారు. ఇక్కడ కాలినడకలో వెళ్ళాలంటే కూడా మీరు టికెట్స్ తీసుకొని ఉండాలి. ఒకటి స్పెషల్ ఎంట్రీ దర్శనమైనా తీసుకొని ఉండాలి, లేదంటే ఫ్రీ దర్శనం సర్వదర్శనమైనా తీసుకొని ఉండాలి. ఇవి ఉంటేనే మీకు కాలినడకను కూడా అలో చేస్తారు. మనం కాలినడకనే వెళ్తున్నాం కదా, పైకి వెళ్ళి తీసుకోవచ్చులే అనుకుంటే అక్కడ మిమ్మల్ని అక్కడే ఆపేస్తారు. దయచేసి మీరు మీ టికెట్స్ వెంట తీసుకుని వెళ్తేనే మిమ్మల్ని కాలినడకను కూడా అలో చేస్తారు. అంతేకాదండి, తిరుమల పైకి వెళ్ళాలంటే కూడా మీరు ఫస్ట్ బస్సులో మీ దర్శనం టికెట్లు చూపిస్తేనే వాళ్ళు బస్సులో కూడా అలో చేస్తారు, లేకపోతే బస్ టికెట్లు కూడా ఇవ్వరు వాళ్ళు. అది తెలుసుకొని మీరు టికెట్స్ తీసుకున్న తర్వాతనే మీరు తిరుమలకు వచ్చేదానికైతే ప్లాన్ చేయండి. మీరు ఒకవేళ వచ్చిన తర్వాత ఫ్రీ దర్శనం దొరుకుతుందిలే అని వచ్చిన తర్వాత కూడా మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్తే మీకు టికెట్స్ అయితే తొందరగా దొరుకుతాయి. మీరు ఒకవేళ మధ్యాహ్నం అట్లా వచ్చినారంటే కొంచెం లేట్ కావచ్చు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినారంటే మీకు టికెట్స్ ఇచ్చేదానికి ఒక మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం ఇచ్చినారంటే మీరు నెక్స్ట్ డేకి అయితే మీరు వెళ్ళిపోవచ్చు. అదే కాకుండా మీరు టికెట్స్ మధ్యాహ్నం తీసుకున్నారంటే మీకు 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత కానీ 2 రోజుల తర్వాత కానీ టికెట్స్ అయితే ఇస్తారు. అప్పుడు మీరు తిరుపతిలోనే ఉండాల్సి వస్తుంది. కొండపైకి వాళ్ళు 1 డే ముందు మాత్రమే కొండపైకి అలౌ చేస్తారు. అది తెలుసుకొని మీరు మార్నింగే తిరుపతికి, ఏ ఊరైనా కానీ మీరు తిరుపతికి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసేటట్టు ట్రై చేసి మీరు వచ్చేస్తే మంచిది. ఇంకొకటి ఏంటంటే, ఒక నిమిషం ఉండండి, రూమ్స్ మనకి మేము దర్శనం అయితే బుక్ చేసుకునేసినామండి, రూమ్స్ ఇవ్వలేదు, రూమ్స్ మేము బుక్ చేసుకునేదానికి కాలేదు, ఎలా అనుకున్నారా? మీరైతే దర్శనం బుక్ చేసుకుంటే చాలు, రూమ్స్కి మీరు ఈజీగా దొరుకుతాయి, సిఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకొక కమెంట్ ఏంటంటే, మురళి చింటూ అని ఆయన పంపించినారు, రూమ్లో ఎన్ని రోజులు ఉండొచ్చు బ్రో అని చెప్పి ఆయన అడిగినారు. రూమ్లో అయితే మీరు ఒకసారి రూమ్ తీసుకున్నాక ఫస్ట్ అమౌంట్ వచ్చి 50 రూపీస్ అయితే 50 రూపీస్ రూమ్ ఇస్తారు, 100 రూపీస్ది 100 రూపీస్ తీసుకుంటారు. ఆ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటాయి, 2 రోజులు అయితే 2 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండే తర్వాత మీరు ఎప్పుడైతే రూమ్ ఖాళీ చేస్తారో అప్పుడు మీకు అమౌంట్ ఇస్తే సరిపోతుంది. మీరు ఫస్ట్ 1 డే తీసుకున్నారు కదా, మనకు రూమ్ అమౌంట్ ఒక రోజే ఉండాలేమో, నెక్స్ట్ డే ఉండకూడదేమో అనే డౌట్ అయితే పెట్టుకోవద్దండి. మీరైతే 2 నుంచి 3 రోజులు కూడా ఉండొచ్చు. దాని తర్వాత మీకు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల అమౌంట్ మీరు పే చేస్తే చాలు. అలాగే ఇంకొక అతను మురళి వి అని ఆయన ఒక క్వశ్చన్ అడిగినారు నన్ను. ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఫ్రీ దర్శనం టోకెన్స్ తిరుపతిలో ఎన్ని గంటల నుంచి ఇస్తారని అడిగినారు ఆయన. ఫ్రీ దర్శనం టోకెన్స్ వచ్చి తిరుపతి విష్ణు నివాసంలో ఇస్తారు, అలిపిరిలో వచ్చి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు, ఎర్లీ మార్నింగ్ నుంచి ఇస్తారండి. ఈ మధ్యనే నాకు మా అక్క వాళ్ళు వెళ్ళొచ్చినారు, వాళ్ళు చెప్పినారు పొద్దున్న 5 గంటలకే కూడా స్టార్ట్ చేసినారంట, 5 గంటల నుంచి కూడా ఇస్తా ఉన్నారంట. పొద్దున్న 5 గంటల నుంచి నైట్ అంతా కూడా ఇస్తారు, మీరు వెళ్ళి తీసుకోవచ్చు. ఒకవేళ టోకెన్స్ అయిపోయినాయంటే మొత్తంగా అయిపోయినాయి ఇవ్వమని అయితే వాళ్ళు చెప్పరు. ఈ రోజుకి అయిపోయినాయి కోట, రేపటి నుంచి ఇస్తారు, రేపటికి అయిపోయినాయి మరుసటి రోజుకి ఇస్తారు. అంటే మీరు ఈ రోజు టోకెన్ తీసుకున్నారంటే రేపు కానీ ఎల్లుండి కానీ మీరు దర్శనం చేసుకునేదానికి కూడా వీలుగా ఉంటుంది. అలా అని మీకు టోకెన్లు లేవు వెళ్ళిపోరని వెళ్ళిపోమని అక్కడ చెప్పరు. మీకు 1 ఆర్ 2 డేస్ లేట్ కావచ్చు కానీ మీకైతే ఖచ్చితంగా దర్శనం అయితే ఉంటుంది. తర్వాత స్పెషల్ దర్శనము ఎప్పుడు కోటా రిలీజ్ చేస్తారని కూడా నన్ను కొంతమంది క్వశ్చన్స్ అయితే అడిగినారండి, అది నేను చెప్తాను. ఇప్పుడు స్పెషల్ దర్శనం కోటా వచ్చేసి మంత్లీ
ఇరవై తేదీ పైన మనకు రిలీజ్ చేస్తారు. మీరైతే న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా వాళ్ళు న్యూస్ ఛానల్స్లో అయితే రేపటికి ఈ టైంకి రిలీజ్ చేస్తున్నారని అయితే వాళ్ళు చెప్తారు. కొంచెం న్యూస్ ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 15 ఆఫ్టర్ 15 ప్రతి నెల ఆఫ్టర్ 15 తర్వాత అయితే మీకు స్పెషల్ దర్శనం కోట అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే రూమ్స్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తారు, మీకు అకామిడేషన్ కూడా అదే రోజు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మీకు స్పెషల్ దర్శనం ఎంట్రీ వచ్చి 9 గంటలకు రిలీజ్ చేసినారంటే ఒక 12 గంటలకల్లా మీకు అకామిడేషన్ ఓపెన్ అయి ఉంటుంది. మీరు స్పెషల్ దర్శనం చూసుకున్న వెంటనే అకామిడేషన్ కూడా సెర్చ్ చేసుకోండి, దాంట్లో అకామిడేషన్లో ఫ్రీ ఉంటుంది. ఉంటేప్పుడు మీరు సేమ్ డేట్కి అయితే బుక్ చేసుకోవచ్చు. మనం మొబైల్లో కూడా బుక్ చేసుకోవచ్చు, స్పెషల్ దర్శనం ఉంది. దాని అయితే ఒక వీడియో సపరేట్గా చేస్తాను, అది కూడా నేను మీకు పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని కోరుకుంటూ బాయ్.